ఫ్రెండ్స్, ఈరోజు సిక్స్త్ క్లాస్ వాళ్ళకి ఎఫ్ఏ త్రీ మ్యాథ్స్ పేపర్ అనేది ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ దాకా వాచ్ చేయండి. ఈ పేపర్ మొత్తం ఫోర్ గ్రూప్స్ అయితే ఉన్నాయి, అంటే ఫోర్ రోమన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ రోమన్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్, అంటే మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్, 5 1 0 5 marks, అంటే 5 bits అయితే ఇస్తారు మల్టిపుల్ ఛాయిస్లో, ఒక్కొక్క దానికి ఒక మార్కు, 5 1 0 5 marks. ఇప్పుడు చూడండి క్వశ్చన్స్. ఫస్ట్ వచ్చేసరికి సింప్లెస్ట్ ఫామ్ ఆఫ్ 144:12, ఆప్షన్ ఏ 1:2, ఆప్షన్ బి 12:1, ఆప్షన్ సి 1:12, ఆప్షన్ డి 5:6. ఇక్కడ 144:12 రేషియోని సింప్లిఫికేషన్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 12:1, అంటే ఆన్సర్ బి అవుతుంది. సెకండ్ చూడండి, డాష్ ఈజ్ ద రూల్ విచ్ గివ్స్ ద నెంబర్ ఆఫ్ స్టిక్స్ రిక్వైర్డ్ టు మేక్ ఏ ప్యాటర్న్ ఆఫ్ లెటర్ ఈ. ఈ అనే లెటర్ని ఫామ్ చేయడానికి రూల్ ఏంది అన్నాడు. ఈ చూడండి, మొత్తం 4 ఉంటాయి కదా, అంటే 4 1 0 4, 2 ఈస్ అయితే 4 2 0 8, 3 ఈస్ అయితే 4 3 0 12, అలా అయితే ఉంటుంది. మనం ఎన్ తీసుకుంటే 4n అవుతుంది. సో ఆప్షన్ ఏ అవుతుంది. థర్డ్ బిట్ చూడండి, నొటేషన్ ఫామ్ ఆఫ్, అక్కడ ఒక రే అయితే ఇచ్చాడు, దాన్ని ఎలా నొటేషన్ ఫామ్లో రాస్తామన్నారు. ఆప్షన్ సి చూడండి, రే సింబల్ ఇచ్చారు కదా ఏబీ పైన, సో ఆన్సర్ సి. ఫోర్త్ చూడండి, సింబల్ ఫర్ ప్యారలల్ ఈజ్, ప్యారలల్కి సింబల్ ఏంటి, ఆప్షన్ బి, ప్యారలల్ సింబల్. ఫిఫ్త్ చూడండి, ఇఫ్ 2m = 12 దెన్ m = డాష్, ఇది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్, అంటే వాళ్ళు మొత్తం 4 ఆప్షన్స్ అయితే ఇస్తారదా, ఒక్కొక్క ఆప్షన్ మీరు సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఫస్ట్ 2m అన్నాడు, 2m అంటే 2 × m, ఏ 2 ఇచ్చారదా, 2 2 0 4, ఎల్హెచ్ఎస్ 4, ఆర్హెచ్ఎస్ 12, రెండు ఈక్వల్గా కదా, రాంగ్. బి చూడండి, 4 ఇచ్చారు, 2 4 0 8, ఎల్హెచ్ఎస్ 8 వచ్చింది, ఆర్హెచ్ఎస్ 12, రాంగ్. సి చూడండి, 6 ఇచ్చారదా, 2 6 0 12, ఎల్హెచ్ఎస్ = ఆర్హెచ్ఎస్ అవుతుంది, ఆన్సర్ సి. తర్వాత చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సిక్స్త్ బిట్ చూడండి, ఎక్స్ప్రెస్ 67% యాజ్ డెసిమల్ ఫామ్ ఆఫ్ డాష్, అంటే 67%ని డెసిమల్ ఫామ్లోకి ఎట్లా మారుస్తారు. జాగ్రత్తగా చూడండి, పర్సెంట్ అంటే బై 100 కదా, 67/100, 0.67 ఇస్ ద ఆన్సర్. సెవెంత్, ఎల్హెచ్ఎస్ ఆఫ్ 5 + m = -6 ఈజ్, ఎల్హెచ్ఎస్ అంటే ఏంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్, 5 + m అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉంది. ఎయిట్ చూడండి, గివెన్ ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి, కామా ఎల్ ఈజ్ పర్పెండికులర్ టు ఎం, డాష్ ఆర్ ద ప్యారలల్. ఇచ్చిన దాంట్లో ప్యారలల్ అంటే ప్యారలల్ సింబల్ ఉంది కదా, ఏబి ప్యారలల్ టు సిడి అని, ఏబి అండ్ సిడి ఆర్ ప్యారలల్, అది ఆన్సర్ అవుతుంది. ఏ లైన్ హ్యాస్ డాష్ ఎండ్ పాయింట్స్, నైన్త్ బిట్ ఇది, లైన్కి ఎండ్ పాయింట్స్ ఉండదు కదా, నో ఎండ్ పాయింట్స్. టెన్త్ చూడండి, యాంటిసిడెంట్ ఆఫ్ 36:73 ఈజ్ డాష్, అంటే 36కి 73కి యాంటిసిడెంట్ ఏంది. ఫస్ట్ టర్మ్ని యాంటిసిడెంట్ అంటారు కాబట్టి 36 అనేది ఆన్సర్ అవుతుంది. సో దీంతో ఆబ్జెక్టివ్ టైప్ అయిపోయింది. ఇప్పుడు డిస్క్రిప్టివ్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. రోమన్ 3, ఆన్సర్ ద ఫాలోయింగ్. ఇక్కడ చూడండి, 3 2 0 6 marks అన్నారు, అంటే 3 questions అయితే ఇస్తారు, ఒక్కో క్వశ్చన్కి 2 marks అయితే ఇస్తారు. 11th క్వశ్చన్ చూడండి, డ్రా పీక్యూ = 4.6 సెంటీమీటర్స్, అంటే మీరు స్కేల్ పెన్సిల్ తీసుకొని పీక్యూ అనే లైన్, పీక్యూ అనే లైన్ సెగ్మెంట్ 4.6 సెంటీమీటర్స్ మెజర్మెంట్ తోటి డ్రా చేయాలి. అండ్ ఎక్స్టెండ్ అప్ టు ఆర్, అంటే ఆ రాక్ ఎక్స్టెండ్ చేయాలట, సచ్ దట్ పిఆర్ = 6 సెంటీమీటర్స్, పిఆర్ ఎంత ఉంది, 6 ఉంది, అంటే 6 రాక ఎక్స్టెండ్ చేయడం అంటే 4.6 + 1.4 అంటే 6 అవుతుంది, అంటే 1.4 సెంటీమీటర్లు మీరు ఎక్కువ తీసుకుంటే ఆర్ అనే పాయింట్ వస్తుంది, అట్లా డ్రా చేయండి. 12th, కంప్లీట్ ద టేబుల్ అండ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పి ఫర్ ద ఈక్వేషన్ p/3 = 4. ఇక్కడ మనకి p/3 = 4 అనే ఈక్వేషన్ ఇచ్చారు, p వాల్యూ కనుక్కోమన్నారు, టేబుల్ ఇచ్చారు. ఇది ఏది, ఇది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఏ వాల్యూస్ తీసుకోమన్నారు, 3 6 9 12 తీసుకోమన్నారు. మామూలుగా అయితే మనం 1 2 3 అట్లా తీసుకుంటాం కదా, ఇక్కడ 3 6 9 12 తీసుకోమన్నారు. p/3 ఎల్హెచ్ఎస్ అవుతుంది, 4 ఆర్హెచ్ఎస్ అవుతుంది.
LHS is equal to RHS ఎక్కడ అవుతుంది ఫస్ట్ 3 కనుక్కుందామా 3 తీసుకుంటే p వాల్యూ 3 తీసుకుంటే 3/3 3/3 అంటే ఎంత 1 RHS ఎంత 4 రెండు ఈక్వల్ గా సో కండిషన్ చూడండి కండిషన్ సాటిస్ఫైడ్ అయితే yes అన్నారు లేకపోతే no అన్నారు ఆన్సర్ no 6 తీసుకుంటే LHS లో p/3 అంటే 6/3 6/3 అంటే 3 1s 3 2s LHS 2 వచ్చింది RHS 4 వచ్చింది 2 is equal to 4 అంటే నో కదా కండిషన్ దగ్గర సాటిస్ఫాక్షన్ దగ్గర నో అని రాయండి 9 తీసుకుంటే 9/3 అంటే 3 1s 3 3s 3 is equal to 4 కండిషన్ సాటిస్ఫైడ్ నో 12 తీసుకుంటే 12/3 ఈక్వల్ టు 4 3 1s 3 4s 4 is equal to 4 అయింది కదా కండిషన్ సాటిస్ఫైడ్ అంటే ఎస్ అని రాయండి నెక్స్ట్ ఇక్కడ 13th క్వశ్చన్ ఇఫ్ కాస్ట్ ఆఫ్ 1 డజన్ సోప్స్ ఈజ్ 306 రూపీస్ అంటే ఒక డజన్ సోప్స్ కాస్ట్ అంత 306 రూపీస్ దీని స్టఫ్ ఫామ్లో రాయండి కాస్ట్ ఆఫ్ డజన్ సోప్స్ ఈజ్ ఈక్వల్ టు 306 రూపీస్ డజన్ అంటే 12 వాట్ విల్ బి ద కాస్ట్ ఆఫ్ 15 సచ్ సోప్స్ ఇక్కడ మనం యూనిటరీ మీద అప్లై చేయొచ్చు యూనిటరీ అంటే ఒక డజన్ అంటే 12 సోప్స్ ఈజ్ ఈక్వల్ టు 306 వన్ సోప్ అంటే 306ని 12 బై డివిజన్ చేయాలి 306 బై 12 అంటే చూడండి 12 2 జార్ 24 30లో 24 పోతే ఎంత 6 కదా 66 12 5 జార్ 12 5 జార్ అంటే 60 వస్తుంది పాయింట్ పెడితే మళ్ళీ 12 5 జార్ ఇప్పుడు ఏమన్నాడు వాట్ విల్ బి ద కాస్ట్ ఆఫ్ 15 సచ్ సోప్స్ అంటే ఆ వచ్చిన ఆన్సర్ని 5.55 వచ్చింది కదా దాన్ని 15 బై 10 చేస్తే ఇప్పుడు మనకు 15 సోప్స్ కాస్ట్ అనేది వచ్చేస్తుంది సో దీంతో మీకు షార్ట్ ఆన్సర్స్ అయిపోయినాయి ఎస్ఏ క్వశ్చన్ ఒకటో ఒకటి ఇస్తాడండి సాల్వ్ ద ఫాలోయింగ్ 1/4 జార్ 4 మార్క్స్ 14th క్వశ్చన్ చూడండి రహీమ్ వర్క్స్ ఇన్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అండ్ ఎన్స్ 75,000 రూపీస్ పర్ మంత్ అంటే మంత్కి 75,000 ఎర్నింగ్ చేస్తాడ హీ సేవ్స్ 28,000 పర్ మంత్ సేవింగ్ ఎంత చేస్తాడు 28,000 సేవింగ్ చేస్తాడ ఫ్రమ్ హిజ్ ఎర్నింగ్స్ ఎర్నింగ్ నుంచి అంత సేవ్ చేస్తాట ఫైండ్ ద రేషియో ఆఫ్ ఇక్కడ 3 ఇచ్చారు ఒకటేనంటే ఫైండ్ ద రేషియో ఆఫ్ ఈజ్ సేవింగ్ టు ఇన్కమ్ సేవింగ్ ఎంత 28,000 ఎర్నింగ్ ఎంత 75,000 స్టార్టింగ్ ఏముంది సేవింగ్ ఉంది 28,000 ఇష్టం 75,000 3 0s 3 0s క్యాన్సిలేషన్ చేస్తే 28:75 అలా అయితే సరిపోతుంది క్యాన్సిలేషన్ పోతే చేయండి లేకపోతే వదిలేసేయండి రెండవది ఇన్కమ్ టు ఎక్స్పెండిచ్యూర్ ఎక్స్పెండిచ్యూర్ అంటే ఏంది ఖర్చులు అంటే మొత్తం ఎర్నింగ్లోంచి సేవింగ్ సపరాట్ చేస్తే ఎక్స్పెండిచ్యూర్ వస్తుంది అంటే 75,000 ఎర్నింగ్ దాంట్లోంచి సేవింగ్ 28,000 సపరాట్ చేయండి ఎంత వస్తుంత ఎక్స్పెండిచ్యూర్ అనుకోండి ఇప్పుడు ఇన్కమ్ టు ఎక్స్పెండిచ్యూర్ ఇన్కమ్ ఎంత 75,000 ఇష్టం ఎక్స్పెండిచ్యూర్ ఎంత వస్తుంది అంత వేసి అక్కడ 0s క్యాన్సిలేషన్ చేసి ఎంత వస్తుంది అంత వేసేయండి థర్డ్ వచ్చేసరికి సేవింగ్ టు ఈజ్ ఎక్స్పెండిచ్యూర్ మళ్ళీ సేవింగ్ 28,000 ఇష్టం ఎక్స్పెండిచ్యూర్ అంటే ఎంత వస్తుంది అంత వేయండి ఆ రేషియో కనుక్కోండి ఇలా చేస్తే మీకు ఈ ప్రాబ్లం 4 మార్క్స్ అయితే మీకు ఉంటాయి సో ఇదండి FA3 పేపర్ సో ఈ వీడియో మీ అందరికీ నచ్చినది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి వీడియోలు ఇంకా చేయాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్